కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద 65వ జాతీయ రహదారిని రైతు సంఘాల నేతలు దిగ్బంధించారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద 65వ జాతీయ రహదారిని రైతు సంఘాల నేతలు దిగ్బంధించారు. మోడీ ప్రవేశపెట్టిన నల్ల బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. 65వ జాతీయ రహదారిని కోదాడ సమీపంలో దిగ్బంధించి రైతు సంఘాలు రాస్తారోకో చేశారు. రహదారిని దిగ్బంధించడంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కళాకారులు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ నల్ల బిల్లులపై బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడారు. ఢిల్లీ నడిపొడ్డున రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న మోడీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వివిధ పార్టీలకు చెందిన రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు. మొదటి గ్రాబిలిన్ సేవలను చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు బొమ్మల యాదగిరి ఆధ్వర్యంలో చిన్నకోడూరు మండల కేంద్రానికి చెందిన మిట్టపల్లి కనకరాజ్ని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా కార్యదర్శిగా నియమించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జంగీటి శ్రీనివాస్ బుధిరాజ్, నాయిని నరసింహారెడ్డి, చెంచు రమేష్, చిన్నకోడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిట్టపల్లి గణేష్, నారాయణరావుపేట మండల అధ్యక్షుడు బర్మ రామచంద్రం, రూరల్ మండల అధ్యక్షుడు గుర్రం అంచిరెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాడం కిరణ్, మండల ఉపాధ్యక్షుడు జంగీటి బాలరాజు, సామల సంతోష్, సీతాబాలు, చందిరెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ విజయ్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట శాపంగా మారాయని అన్నారు. వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని అన్నారు. గత 72 రోజుల నుంచి దేశ రాజధానిలో రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని లేని పక్షంలో రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి బుర్ర రాములు, మాజీ ఎంపీటీసీ గజ్జల రాజు, దుబ్బాక రాజు, ఆరుట్ల మహేష్, కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మూడు నెలల చట్టాలు ఏవైతున్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పి రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలుపుతూ మరి మీ ద్వారా ప్రభుత్వానికి ఇవి రద్దు చేయాలని చెప్పి మేము మెమరం ఇస్తాం. దయచేసి మీరు ప్రభుత్వానికి విన్నవించాలని మనం చేస్తా ఉన్నాం. ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతదేశ వ్యాప్తంగా నిరసనలు ధర్నాల కార్యక్రమంలో భాగంగా ముస్తాబాద్ మండలంలో కూడా రైతు సంఘాల ఆధ్వర్యంలో మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మూడు నల్ల చట్టాలు ఏవైతున్నాయో వాటిని వెంటనే ఈ పార్లమెంటు సమావేశంలో రద్దు చేయాలని చెప్పి నిరసన ద్వారా తెలియజేస్తూ మరి ఎంఆర్ఓ గారికి వింత్ర పత్రం ఇస్తూ ఎంఆర్ఓ గారి ద్వారా వింత పత్రం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాలని చెప్పి మేము తెలియడం జరిగింది. మరి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు సంఘాలు రైతు చట్టాలు ఏవైతున్నాయో ఆ చట్ట మూడు చట్టాలను రైతులను ఇబ్బంది చేసి వాళ్లను నట్టేట ముంచే వ్యవహారంగా ఉంది కాబట్టి వెంటనే రద్దు చేయాలని చెప్పి ఢిల్లీ సరిహద్దులో ఇప్పటి వరకు దాదాపుగా 75 రోజులుగా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మరి అలా అడ ఇన్ఫరాడ్లు రైతులు అక్కడ ఉద్యమాలు చేయకుండా వారికి నీరు అందకుండా అదేవిధంగా ఇలా ప్రచార మాధ్యమాలు కూడా ఇంటర్నెట్ అయితే ఏదైతే ఉందో దాన్ని నిలిపేయడము అదే ఇనుప రాడ్లు రహదారులకు కూడా గోడలు నిర్మించి రైతులకు చాలా ఉద్యమాలు చేయకుండా అడ్డుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. మరి అలా రైతులకు ఈ మూడు చట్టాలు ఎట్లా న్యాయం చేస్తాయో కేంద్ర ప్రభుత్వం అనేది మొత్తం భారతదేశ ప్రజలకు చెప్పాలి. ఇలా రైతులు పంట రాగానే వారు ఏం చేస్తారు వరి కొనుగోలు కేంద్రాలకు తీసుకుపోయి అక్కడ వెంటనే పెడితే ప్రభుత్వం కొనుగోలు చేస్తే వారికి ఏదైనా లాభం చేకూరుస్తుంది. మరి వీళ్ళందరూ ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా ఐకేపీ సెంటర్లు కానీ సహకార సెంటర్లు కానీ కొనుగోలు కేంద్రాలు అయితే ఉన్నాయో వాటిని మొత్తం తొలగిస్తే మళ్ళా ఎనుకట్లాగానే రైస్ మిల్లలోకి దూర బాంచన్ నా వడ్లు కొను నా వడ్లు అంటే వాడు 1000 రూపాయల గుణం ఉండు. ఇలా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్ర రైతులము బాగుపడతాము నష్టం అయిపోతాం లేకుంటే ఈ దళాలను పెడితే ఇదివరకు రైస్ మిల్ల పోతే 200-300 క్వింటల్ అమ్మినాడు కొడుక గట్లే తీటుంటే లేకుంటే లేదన్నారు. ఇవాళ దళాలను పెట్టి మాత్రం మమ్మల్ని రైతులను బోస పెట్టద్దు. మీ ప్రభుత్వానికి దయచేసి చెప్తున్నాను ఒకటి బీజేపీ కానీ ఈ మన టీఆర్ఎస్ కానీ ఎలాంటి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తానని రుణమాఫీ నేను చెప్పమని మేము అనలేదు. రైతులం అయ్యో మాఫీ చేయి మాకు బోస ఉండదని మీకు చెప్పకుండా మా బోస చూసి మీరు రైతులకు రుణమాఫీ చేస్తా అని అన్నారు. ఇది వరకు చేయలేదు ఒక్కటేసారి చేయాలని కనుక దయచేసి మిమ్మల్ని అనుకుంటున్నాము. మాకు తప్పకుండా రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చేస్తేనే బతుకుతాం. మాకు కాలువలు అన్నవు చెరువులు అన్నవు ఇప్పుడు కాలువలు చెరువులు అన్నీ వచ్చినాక కొనుగోలు కేంద్రాలు పెట్టకపోతే మేము బాగా నష్టపడిపోతాం కాబట్టి రైతులము దయచేసి మాకు బాగా ఇది మీరు ఆలోచించి చేయగలదని మేము దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాము.